హాయ్ అండి, ఈరోజు వీడియోలో కొత్త వారు కూడా ఈజీగా కట్ చేసుకునే మెథడ్లో వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చాలామంది వర్క్ బ్లౌజ్ అనగానే భయపడి బయటిస్తారు, అలాగే ఏం అవసరం లేదండి, మనమే కుట్టేసుకోవచ్చు. మీరు నార్మల్ బ్లౌజ్ కట్ చేయడం వస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. హ్యాండ్ హైట్ అనేది కొంచెం తగ్గించమన్నారు, బాగా ఫోల్డింగ్ వరకు వెళ్ళిపోతుందంట. ఇప్పుడైతే 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, హ్యాండ్స్ పొడుగ్గా ఉన్నాయి కదా. సో నేనైతే ఇలాగా లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపుకున్నాయి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లున్నాయి. మన మెథడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి హ్యాండ్ని 4 ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్ కోసము లైనింగ్ని. ఇక్కడ చూడండి, ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు 4 లేయర్స్ కరెక్ట్గా పెట్టేసుకుని ఒక లైన్ వేసుకోవాలి. 4 లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, సరిగ్గా లేకపోతే మళ్ళీ జాయింట్లు పడాల్సి వస్తుంది. సో కాబట్టి ముందే జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఆ తలనొప్పి అనేది మనకు ఉండదు. సో ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఖర్చు కోసం 1 పావు ఇంచు అంటే తిప్పేసుకుంటే సరిపోతుందండి. మనకి హ్యాండ్ కూడా డిజైన్ వచ్చింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, 1 హాఫ్ ఇంచ్ అనేది తగ్గించమన్నారన్నమాట హైట్ అనేది. సో నేను తగ్గించి మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇలాగా ఖర్చు కోసం 1 పావు ఇంచు సరిపోతుంది. స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, చంక డౌన్ తీయాలి అంటే మన ఆది బ్లౌజ్ నుంచి ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. సో మొత్తానికి ఫైనల్గా ఎంత వచ్చింది మనకి, ఖర్చుతో కలిపి 10.5 వచ్చింది మన బ్లౌజ్ హైట్ అనేది, హ్యాండ్ హైట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఉన్న చంక లూజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ లూజ్ అంటే మన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. నీట్గా పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి ఈజీగా చంక డౌన్ అనేది తీసేసుకోవచ్చు, ఆర్మ్ డౌన్. ఇక్కడ చూడండి, ఇలా పట్టుకుని చూస్తే నాకైతే 8 మీద ఒక గీత వచ్చింది, 8.1. ఓకేనా, అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుందాం, 8.1+1. ఎందుకంటే ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్, ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనేది చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చంక డౌన్ 8 ఇంచులు ఆర్మ్ లూజ్ వస్తే 3 పావు పెట్టాలండి. ఈ 3 పావు అన్ని చోట్ల ఉందా లేదా చూసుకోవాలి. ఎల్ స్కిల్స్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా 8.1కి మార్కింగ్ వేసుకుని ఒక్కసారి హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి, నాకు 5 పావు వచ్చింది. తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి. ఇలా నీట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తిప్పేసుకోండి, ఇలాగా నీట్గా. ఓకేనా, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్కి మిడిల్లో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని 1 3/4 ఇంచ్ లో తీసుకోవాలి. తీసుకుని కింద హ్యాండ్ డౌన్కి టచ్ అయిపోవాలి, ఇలాగా అంతే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ దగ్గర మన క్లాత్ అనేది జాయింట్ అవ్వదు, కానీ ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం జాయింట్ అవుతుంది. చంక లూజ్ దగ్గర కొంచెం తక్కువ పడింది, కుట్టేటప్పుడు జాయిన్ చేస్తాను. మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మన చంక డౌన్ కోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ వేసాం కదా, అలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న పీసు ఐబ్రో షేప్ వస్తుంది. సో ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అని తెలియడానికి ఒక మార్కింగ్ లాగా వేసేసుకోండి. సో ఇది అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ అయితే, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్. ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఫోల్డింగ్స్ మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండి ఈ కింద పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని 1 హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటేనే మంచిది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. సో ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్. ఫస్ట్ అయితే చెస్ట్కి మార్కింగ్ వేద్దాం. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్తే చెస్ట్ కదా, 8.1కి 1 ఇంచ్ కప్తే 9.1, అంటే ఇది వచ్చేసి 36 36.5 అలా వస్తుంది సైజ్ బ్లౌజ్ అనమాట. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేశాను. బ్యాక్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, డాట్ వేయలేదు వీళ్ళు, ఎందుకంటే మనకి వర్క్ ఎక్కువ ఉంది కదా అందుకని వేయలేనట్టున్నారు. సో ఫస్ట్ అయితే షోల్డర్కి తిన్నగా ఇలా పట్టేసుకోండి, మిడిల్లో షోల్డర్కి మిడిల్లో పట్టుకుని ఇలాగా హైట్కి 1 మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచు. స్ట్రేట్గా లైన్ వేసేయండి. నార్మల్ బ్లౌజ్ కట్ చేయటం వస్తే చాలండి, డిజైనర్ బ్లౌజ్ అయినా సరే ఈ వర్క్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేసేయచ్చు. సో ఇప్పుడు చూడండి, కింద మనం చెస్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, 9 9 ఒక గీత, అదే మార్క్ ఇక్కడ కూడా వేసుకోండి 9.1కి, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు.
ఇక స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక చూడండి, స్ట్రెయిట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. మీకు కనిపిస్తుందో లేదో అని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇక్కడ మన బాక్స్ లాగా రెడీ చేసుకుందాం. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ చూసుకుందాం. మనం తీసుకున్న బ్లౌజ్ డీప్ చూసుకోవాలి, అదేవిధంగా వర్క్ కూడా చూసుకోవాలండి. సో నేను కొంచెం కిందకి దింపుతున్నాను, హైట్ 1 పావు ఇంచ్ పెంచాను కదా అందుకుని. ఇక్కడ నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీప్ ఎంత హైట్ ఉందో మార్కి వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఒకసారి అయితే క్రాస్ చెక్ అయితే చేసుకుంటున్నాను కరెక్ట్గా వచ్చిందో లేదా అని. కరెక్ట్గానే వచ్చింది నెక్ డీప్ అనేది. దీనంతా ఇచ్చినా కూడా మనకి ఇక్కడ కిందకు వస్తుందండి, సరిపోతుంది. చూసుకోవాలన్నమాట వాళ్ళకి ఇచ్చిన వర్క్కి దీనికి సెట్ అయిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, కింద దాకా వస్తుంది, సరిపోతుంది మనకి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తప్పులేదు, ఎందుకంటే వర్క్ కదా, మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలి వర్క్ బ్లౌజులు ఇవ్వాలి అంటే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. సో ఇది మనం నెక్ కట్ చేయకూడదు, ఆ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సైజు బ్లౌజ్కి 2 పావు నెక్ విడ్త్ ఇస్తున్నాను, ఖర్చు కోసం 1 పావు ఇంచు. ఇక్కడ 3 ఇంచులు ఇస్తున్నాను. మనం తీసుకున్న వర్క్ది కూడా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కువ వచ్చినా పర్లేదు అడ్జస్ట్ చేయొచ్చు. సో నేనైతే కింద ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నాను. నాకు 3 ఇంచులే వచ్చిందండి, ఏమాత్రం కూడా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకొని రౌండ్ సర్కిల్ తీసేసుకోండి. కట్ వర్క్ అండి, లైట్గా కట్ వర్క్ వచ్చింది. మన కట్ వర్క్ అనేది కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఇది అయిపోయిన తర్వాత కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ తీసేసుకోండి. తర్వాత వచ్చేసి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు ఉంటుంది కదా మనకి, చిన్న షోల్డర్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా పట్టేసుకోండి కరెక్ట్గా, ఇలా పట్టేసుకుని ఇక్కడ 1 మార్కింగ్, ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచు. ఇప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 5.7 వచ్చింది. చంక డౌన్ 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కింద కూడా 5.7 తీసుకోవాలి, స్ట్రెయిట్గా లైన్ అనేది రావాలి కదా అందుకుని. సో ఇక్కడ కూడా 5.7 అనేది తీసేసుకోండి. తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కార్నర్ దగ్గర 1.5 ఇంచులు తీసుకోండి. 35 అలా 35 వస్తే మనం 1 పావు తీసుకున్న సరిపోతుంది. ఇది మనకి 36 దాటింది కాబట్టి 1.5 తీసుకున్నా పర్లేదు. లాగా కర్వ్ అనేది తీసేసేయండి. ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ మనకి షోల్డర్ ఎంత పట్టుకుంటామో అంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ కింద నుంచి గీత కింద నుంచి చెక్ చేసుకోవాలి మనకి 8.1 వచ్చిందా లేదా అని. నాకు వచ్చేసిందండి 8.1 అనేది కరెక్ట్గా. సో మనకైతే ఇది పర్ఫెక్ట్ అన్నమాట. చూడండి మీకు కనిపిస్తుందా, గీత కింద నుంచి లాగా గీత కింద నుంచి చూస్తే నాకు 8.1 అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుందాం. అయితే నడుము లూజ్ ఇప్పుడు నేను మార్కింగ్ వేయనండి. నడుము లూజ్ మార్కింగ్ వేసేలోపు నేను నెక్ కట్ చేయకూడదని విషయాన్ని మర్చిపోతానమాట. అదొక నాకు బ్యాడ్ హ్యాబిట్, అందుకనే ఫస్ట్ ఎంత కట్ చేసిన తర్వాత నడుము లూజ్ మార్కింగ్ వేసుకుంటాను. మీ వీలుని బట్టి అలాగ కట్ చేసుకుంటూ ఉండాలి. నెక్ కట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఇక్కడ టక్ ఇచ్చేసేయండి, ఓకేనా. ఎక్కడికైతే మనకు కరెక్ట్గా వస్తుందో అక్కడ మా టక్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి నడుము లూజ్ మార్కింగ్ వేసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇక్కడ కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో నడుము లూజ్ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నాకు 33.5 వచ్చింది. అంటే మనకి ఎంత వచ్చింది, 33.5 అంటే 4 భాగాలు చేసేద్దాం. 33.5ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. నాకు 8.2 వచ్చిందండి. దీనికి డాట్ కోసం 1 ఇంచ్ కలిపితే 9.2, అంటే చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిపోయింది అన్నమాట. అదే నడుము లూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయింది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు హైట్ వచ్చేసి మనకి 1 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇలాగా చెస్ట్ లూజ్కి నడుము లూజ్ మ్యాచ్ అయితే బ్లౌజులు అనేవి బాగా కుదుతాయంట. అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంది. ఎలా కట్ చేసినా కూడా ఇలాంటి సైజ్ వచ్చినప్పుడు బ్లౌజులు బాగా కుదురుతాయండి.
నడుములూజు చెస్ట్లు సమానంగా ఉంటాయి. నాది అంతే, నేను ఏ మెత్తలో కట్ చేసినా కూడా సెట్ అయిపోతుంది. కానీ నడుము లూజు తక్కువ ఉండి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి, ఇలా క్రాస్గా వేసేద్దాము. కోరాస్ ఎక్కడ ఉన్నాయో అది నా వైపుకు ఉన్నాయి, ఫోల్డింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి. హ్యాండ్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడ వస్తుంది అన్నమాట బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది. సో బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. మన మెథడ్లో హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకుంటాము. ఇక్కడ స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి కింద. తర్వాత వచ్చేసి ఇక్కడ వీపు పార్ట్లో కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు మనకి కంపల్సరీగా వీలర్ ఉండాలండి వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం నెక్లు కట్ చేయం కదా. బ్యాక్ పార్ట్ నెక్ విడుతు ఫ్రంట్ పార్ట్కి తెలియాలంటే వీలర్ సహాయంతో బ్యాక్ పార్ట్ ఎక్కడ మనకి మార్కింగ్ ఉందో అక్కడ వేసేసుకోవాలన్నమాట లైన్ అనేది, నెక్ లైన్. ఇక్కడ కర్వ్ దగ్గర కూడా వేస్తున్నాను మీకు తెలియడానికి. ఇక్కడ నాకు మార్కింగ్ అనేది కనిపిస్తుందండి, నేను ఇదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను. షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్, ఫ్రంట్ పార్ట్ హైట్ తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ తెలుసుకుంటాను. ఇలా ఉక్స్ పెట్టేసుకుని బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకుండా చూసుకోండి. ముందుకు వచ్చిందంటే మళ్ళీ నెక్ డీప్ అనేది మారిపోతుంది. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ ఎంత వచ్చింది చూడండి, నాకు 6.5 దాకా వచ్చింది. సో అదే మార్కింగ్ మనం వేసేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది 6.5. ఇప్పుడు ఓపెన్ చేసేసుకునేది 6.5కి అయితే మార్కింగ్ వేసుకుందాం. పైనుంచి కింద వరకు 6.5కి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్గా నీట్గా రౌండ్ తీసేసుకోండి. కానీ కట్ చేయకూడదు, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా వీలర్ తోటి వేస్తే కింద పడుతుంది, మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. వీలర్తో 20 రూపీస్ ఉంటుందండి వీలరు, కొన్ని పెట్టుకోండి. సో ఇది కూడా కట్ చేయకూడదు నెక్. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్, నాకు ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ వేశాను కదా ఎల్ షేప్ తోటి వీలర్ తోటి, నాకు తెలిసిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని లోత్ తీసేసుకోండి. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అది పట్టేసుకుని తిన్నగా చూడండి షోల్డర్ కుట్టు వరకు. ఫ్లోర్ మీద పెట్టేసుకోండి, చేతిలో పెట్టుకోవద్దు, ఇంకో క్రాస్ కటింగ్ ఓకేనా. చూడండి సాగుతుంది కదా, ఇలా పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద హైట్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఖర్చుతో కలిపి. నాకు 12.5 వచ్చింది, అర్థమైంది కదా, 12.5 కింద ఖర్చుతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి. సో పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు 12.5కి అయితే మార్కింగ్ వేస్తున్నాను. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తున్నాను. ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ ఒకసారి చెక్ చేస్తానండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా. సైడ్ జాయింట్ చంక దగ్గర కావాల్సిన ఖర్చు కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేశాను. చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం సైడ్కి ఎక్కువ వచ్చింది కదా, అలానే ఉండాలన్నమాట. మనకి ఎంత వచ్చింది, 3 ఇంచులు వచ్చింది. షేప్ బెల్ట్ అనేది మనకి 3 ఇంచులు వస్తుంది. ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇలాగ క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి హైట్ తెలియాలంటే ఉక్స్ పట్టి కాజా పట్టి కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర నుంచి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కి ఉక్స్ పట్టి దగ్గర నుంచి 2.5కి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చింది చూడండి, నాకు 1.1 వచ్చింది, అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా. ఇక్కడ ఒక మార్కింగ్ వేసాను, ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ట్రయాంగిల్ షేపు. ఇలా ఇక్కడ ఒక షేప్ ఇచ్చేసి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఎంత వచ్చింది పొడుగు చూడండి, నాకైతే 4 ఇంచులు వచ్చింది. 4లో సగం 2 ఇంచులు, 2 ఇంచులకు మార్కింగ్ వేసుకుని 2.5 వరకు పొడిగించుకున్నాను. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ ఇస్తున్నాను. సైడ్ జాయింట్ వైపు కొంచెం ఇలా క్రాస్ కిందకి తీసాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేయకూడదండి, చూడండి నేను మిస్టేక్లో కట్ చేస్తున్నాను చూసారా. అదే మనం చాలామంది ఏం చేస్తారంటే బై మిస్టేక్లో కట్ చేసుకుంటూ వెళ్తారు, తర్వాత తిప్పలు పడతారు.
నేనైతే కట్ చేయలేదు. ఇంకొక మిస్టేక్ ఎలా ఎలా కవర్ చేయాలో చెప్తాను. ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, మామూలుగా నార్మల్ బ్లౌజులు కట్ చేస్తూ ఉంటాం కదా, అంతా అయిపోయిన తర్వాత. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్ కట్ చేయకుండా. ఇక్కడ కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ. ఇక్కడ ఒక చిన్న టక్, ఇదొక చిన్న టక్, ఇక్కడ కూడా టక్కే. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి అయితే మన షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో చెక్ చేద్దాం. ఒక పావించి పైకి వదిలేయండి ఖర్చు కోసం. కింద ఎలాగో ఖర్చు ఉంది కదా, ఇక్కడ మూడు మీద రెండు గీతలు వచ్చింది. 3 ఇంచులు ఉంటేనే బాగుంటుందండి. ఇక్కడ నీట్గా ఒకసారి కొంచెం 2 గీతల వరకు కట్ చేస్తాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు పైకి వదిలేస్తే 3 ఇంచులు వచ్చింది, సరిపోతుంది. సో ఇప్పుడు షేప్ బెల్ట్ ఇది చూడండి, కింద వీలర్కి మార్కింగ్ వేశాను కదా, ఒకసారి అయితే మార్కర్తో మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయిపోయింది, ఇది కూడా పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి కోర ఉంది కదా, కట్ చేసుకుంటాను 1/2 పావుతోటి. మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో పట్టి అతుకటానికి ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇలాగ కట్ చేసేయండి. ఇక్కడ ఎల్ షేప్తో ఇస్తే ఇంకా బాగా నీట్గా తెలిసిపోతుంది, వంకరగా ఉండకూడదు, మళ్ళీ షేప్ బెల్ట్ వంకరగా వస్తుంది. సో ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది, 3 ఇంచులు. చూసుకోండి లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో, నాకైతే 3 ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది. పొడుగు వచ్చేసి ఒక 12 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి, 11.5 12 అలా తీసుకోవచ్చు. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి వదిలేసి ఉక్సు పట్టి వైపు చూడండి, 3 మీద 2 గీతలు వచ్చింది, అంటే 3 1/2 దాకా వచ్చింది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ ఎంత వచ్చిందో చెక్ చేయండి. 1/2 ఇంచ్ పైకి వదిలేస్తే పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు ఖర్చుకు వచ్చేస్తుంది అనమాట. పావుతో ఒక 3 వచ్చింది, అంటే ఈ 3 ఇంచుని బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మీ దగ్గర ఇంకొక క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్ అనుకుంటే ఇంకో లేయర్ కట్ చేయండి, లేదంటే వేరే క్లాత్తో మాత్రం కట్ చేయండి. అంతేగాని అలా వదిలేయకండి సింగిల్ లేయర్ తోటి. ఇది అయిపోయిందండి. ఇక్కడ కూడా కరెక్ట్గా ఇక టక్ ఇచ్చేసేయండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే షేప్ అని తెలుస్తుంది. నా దగ్గర ఇంకా కొంచెం లేయర్ ఉంది కాబట్టి పెట్టేస్తున్నాను. ఇక నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి కటింగ్. అయితే ఇప్పుడు ఎలాగా కటింగ్ చేసుకోవాలో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ చెక్ చేసుకుందాము. ఈ పట్టీ అనేది హ్యాండ్కి వేయమని చెప్పారు వాళ్ళు. ఇది కరెక్ట్గా ఇలాగా చూసుకోండి కరెక్ట్గా వస్తుందో లేదా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి చెప్తాను నేను. నేను అలర్ట్గా ఉండటం వల్ల నాకు బ్లౌజ్ అనేది పాడవకుండా ఉంది. ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం 1 పాయింట్లో తప్పింది నాకు ప్రమాదము. చూడండి ఫస్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా పెట్టేశాను. ఇలా కరెక్ట్గా పెట్టేసి దీనిపైన నేను ఇలా బ్లౌజ్ పెట్టేశాను. ఇలాగా ఇలా కట్ చేసేస్తున్నానండి. కట్ చేసేటప్పుడు నాకు ఎక్కడో టచ్ అయ్యింది, వెంటనే నేను అలర్ట్ అయ్యాను అనమాట. ఫ్రంట్ పార్ట్ పక్కకి ఇచ్చాడు, హ్యాండ్ పక్కకే చూడండి. యాక్చువల్గా హ్యాండ్ పక్కకి ఇస్తే మనకి కరువు తీయడానికి కష్టమవుతుంది, కానీ కట్ అవ్వలేదు, జస్ట్ మిస్ అండి. వెంటనే అలర్ట్ అయిపోయాను. ఇంకా దేనికి దానికి సపరేట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకుంటానికి అయితే రెడీ అవుతున్నాను అనమాట. అలాగా మీరు జాగ్రత్తగా ఉండాలి.
మళ్ళీ మళ్ళీ మనకి ఈ బ్లౌజులు అనేవి ఇవ్వరన్నమాట. మంచి క్వాలిటీ ఉన్న బ్లౌజులు కదా వర్క్ బ్లౌజులు అంటే. నిజంగా నేను అలర్ట్ అవ్వకుండా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే పాడైపోను బ్లౌజ్ అనేది. సో ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా చూసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఎక్కడొచ్చింది ఏంటని. యాక్చువల్గా వారు పక్కకి ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. కొంచెం దూరంగా ఇస్తే బాగుండేది. ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని కింద పట్టి ఉంది కదా ఆ పట్టి హ్యాండ్కి వేయమన్నారనమాట. సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ చూడండి నెక్ కరెక్ట్గా వచ్చేసింది మనకి. ఒక 1/2 ఇంచ్ చూసుకోవాలండి 1-2 సార్లు. ఓకేనా, లేట్ అయినా పర్లేదు. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇది అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా కట్ చేసేయండి. మనకి షేప్ బెల్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలా నీట్గా 1/2 ఇంచ్ ఎగస్ట్రానే పెట్టుకుని కట్ చేసుకోండి, మంచిది. దేని దానికి సపరేట్ తీసేసుకోండి. సో అయిపోయిందండి, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్లో షేప్ బెల్ట్. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా క్లాత్లు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అలాగ అలర్ట్గా ఉంటే మనం ప్రమాదాలు అనేవి తప్పుతాయన్నమాట. మామూలు బ్లౌజ్ కన్నా ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎంతో నమ్మకంతో ఇస్తారు కదా మనకి. చూసారండి, ఇదండి ఈరోజు వీడియో. కటింగ్ చేయడం చాలా ఈజీ అయినా సరే మనం కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే ఇలాంటి పొరపాట్లు అనేవి జరగవు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.